సో టేబుల్ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను టేబుల్ ఎలా యూజ్ చేయాలి, టేబుల్ ఎలా డ్రా చేయాలి. సో ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు, ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చి పిక్చర్. ఒక పిక్చర్ మీరు మీ కంప్యూటర్ నుంచి ఇన్సర్ట్ చేయాలనుకోండి, డాక్యుమెంట్లోకి పిక్చర్ అని క్లిక్ చేశారనుకోండి, మనకు ఒక చిన్న డైలాగ్ బాక్స్ లేదా ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది అన్నమాట ఇలాగా. ఓకే, సో ఈ ఇమేజ్ మీకు ఎక్కడైతే ఇమేజ్ ఉన్నాయో ఆ ఇమేజ్ ఓపెన్ చేసి దాన్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఆ ఇమేజ్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారా ఇమేజ్ వచ్చేసింది. సో ఇలా మనం పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? అలాగే ఈ పిక్చర్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, పిక్చర్ టూల్స్ అన్నది. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో మీకు రాబోయే వీడియోస్లో నేను చెప్తాను. ఓకే, సో ముందుగా మనం బేసిక్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి తెలుసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చి క్లిప్ ఆర్ట్. క్లిప్ఆర్ట్ అంటే మైక్రోసాఫ్ట్ ఈ ఆఫీస్ డాక్యుమెంట్లో మనకి డిఫాల్ట్గా కొన్ని పిక్చర్స్ అనేవి స్టోర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ పిక్చర్స్ యూజ్ చేసుకుని మనం డైరెక్ట్గా మన డాక్యుమెంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మీరు మామూలుగా గో అని క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఏమైతే క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మీకు వరుసగా రావడం చూపిస్తుంది అన్నమాట. చూసారా, సో డాక్యుమెంట్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు, ఆ ఇమేజెస్. సో మీరు ఏ ఇమేజ్ అయితే కావాలనుకుంటున్నారో జస్ట్ ఆ ఇమేజ్ క్లిక్ చేస్తే చాలు, ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో జస్ట్ డబుల్ క్లిక్ చేస్తారనుకో ఇమేజ్ వచ్చేస్తుంది. సో మీరు ఇమేజ్ వన్స్ ఇమేజ్ వచ్చిన తర్వాత చూసారా మనకి ఇక్కడ ఇమేజ్లో ఒక బా ఇలా మనకి డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి లేదా ఒక బాక్స్లో వచ్చి సర్కిల్స్ ఉన్నాయి. సో ఈ సర్కిల్ యూజ్ చేసుకున్నారంటే మీరు ఇమేజ్ పెద్దది లేదా చిన్నది చేయొచ్చు అన్నమాట. చూసారా, సో సాగతీయచ్చు, అలాగే హైట్ పెంచచ్చు. సో ఇలా మనం ఇమేజ్ని మనకి ఎలా కావాలితే అలా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఉండి ఇక్కడ మధ్యలో గ్రీన్ ఆప్షన్ చూసారా, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి మనం ఇమేజ్ రొటేట్ కూడా చేయొచ్చు అన్నమాట. చూసారా, సో ఇలా మనం ఇమేజెస్ యూజ్ చేసుకుని ఈ క్లిప్ ఆర్ట్స్ యూజ్ చేసుకుని మనకి ఏవైతే డిఫాల్ట్ క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయో అవన్నీ మనం డైరెక్ట్గా ఈ డాక్యుమెంట్లోకి తీసుకురావచ్చు అన్నమాట, ఓకేనా? అలాగే నెక్స్ట్ ఉండొచ్చు ఇక్కడ షేప్స్. సో చూడండి, మీకు ఒక యారో లేదా ఒక రెక్టాంగిల్ బాక్స్ లేదా ఒక ట్రయాంగిల్ లేదా ఒక సిలిండర్ బాక్స్ ఒక యారో, సో ఇలాంటివి మీకు ఏమైనా కావాలనుకోండి, సో మనం ఇక్కడ షేప్స్లోకి వచ్చామంటే మనకి డైరెక్ట్గా ఇవన్నీ కనబడడం జరుగుతుంది అన్నమాట. ఒక యారో కావాలనుకోండి, యారో మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే నాకు యారో వచ్చేస్తుంది. చూసారా, లేదా ఒక షేప్లోకి వచ్చి ఒక రెక్టాంగిల్ బాక్స్ కావాలనుకోండి, సో నేను ఎంతైతే కావాలనుకుని వదులుతున్నానో అక్కడ అంత బాక్స్ వచ్చేస్తుంది నాకు. చూసారా, సో ఇలా నాకు ఏవైతే కావాలనుకుంటున్నానో జస్ట్ అవి డ్రాగ్ చేస్తే నాకు అలా వచ్చేస్తాయి. సో ఇదే షేప్స్ అంటామన్నమాట, ఓకే? అలాగే నెక్స్ట్ వన్ వచ్చి స్మార్ట్ ఆర్ట్. చూడండి, ఎలా అయితే మనం ఇందాక కవర్ పేజ్ డిజైన్ చేసామో సో అలాగే స్మార్ట్ ఆర్ట్ కూడా మనకి ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మీరు చూడండి, నేను చూపిస్తాను మీకు ఎలాగో. సో ఇది క్లిక్ చేసుకుని ఓకే చేశాను అనుకోండి, చూసారా నాకు ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకటి. సో నాకు చూసారా డిజైన్ వచ్చి ఆటోమేటిక్గా టెక్స్ట్లు వచ్చేసాయి. సో ఈ టెక్స్ట్ మీద డైరెక్ట్గా నేను క్లిక్ చేశాను అనుకోండి, సో ఇక్కడ నేను ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా, సో ఇలా నేను ఈ క్లిప్ ఆర్ట్ స్మార్ట్ ఆర్ట్ యూజ్ చేసుకుని నాకు ఎలా అయితే ఇక్కడ ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా దాంట్లోనే మనం నేమ్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా? సో ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు ఉంటాయి, సో మీరు ఏ డిజైన్ కావాలనుకుంటున్నారో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ, ఓకే?